రాయలసీమలో ఏదో జరుగుతుందనే కంగారు వైసీపీలో కనపడుతూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు లోకేష్ గారు కానివ్వండి, ఎవరన్నా కానీ రేపు పొద్దున వారాహిపోటీ పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలతో ప్రారంభించి ఆయన ఇటు వస్తారు ఏందనేది. బట్ జనం వస్తారని పక్కన పెడితే చాలా సందర్భాల్లో చూసే ఈవెన్ కరోనా టైంలో కూడా పండ్ల తోటలకు సంబంధించిన ఇష్యూల్లో ఇండివిజువల్గా వీడియోస్ తీసి మా పరిస్థితిలా ఉంది, మేము అరటిని తీసుకెళ్ళలేకపోతున్నాం లేదంటే బొప్పాయిని తీసుకెళ్ళలేకపోతున్నాం, ఇక్కడే పారేస్తున్నామని వీడియోలు పెట్టినటువంటి సందర్భాలు కూడా రాయలసీమలోనే ఎక్కువ ఉన్నాయి. బయటకు వచ్చి బాధలు చెప్పుకున్న వాళ్ళు కూడా రాయలసీమ నుంచే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇందాక సుధాకర్ రెడ్డి గారు అన్నట్టుగా పౌరుషం అనేది డెఫినెట్గా ఉంటుంది, అది ప్రత్యర్థి ఒక కత్తి చేతికి ఇచ్చి ప్రత్యర్థిని చంపమనే దానికి కాదు పౌరుషం వాడుకోవాల్సింది, దాన్ని ఒక మంచి కోసం వాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందని. కాబట్టి అదేవిధంగానే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఒకవేళ ఆవేశం ఉన్నా లేదంటే ఆగ్రహం ఉన్నా దాన్ని వెళ్ళగెక్కేటువంటి ఒక మనస్తత్వం కూడా ఉంది, అది ఈ మధ్యకాలంలో కనపడుతూ ఉంది. ఈ వెలువలాగా జనం బయటకు రావడానికి అది కూడా ఒక కారణమా, అంటే భయపడే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలనేటువంటి ఒక సంకల్పం తీసుకుందా రాయలసీమ అనేది? రమేష్ నాయుడు గారు సార్, ముందుగా పెద్దలందరికీ నమస్కారం. రాయలసీమ చిన్నోళ్ళు రాళ్ల మధ్య పెరిగిన వాళ్ళు, ఏ రాగము తెలియనప్పటికీ అనురాగం ఉన్నటువంటి వాళ్ళు. ఆ అనురాగం మెండుగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క అది పాజిటివ్ అనుకోవాలో లేకపోతే బలహీనత అనుకోవాలో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా గత ఎన్నికల్లో తండ్రి లేనటువంటి బిడ్డగా పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో రాయలసీమకు అన్నింటా నేనుంటాను, ముందు వరుసలో రాయలసీమ ప్రజల యొక్క కడగళ్ళు తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసగించి మాయమాటలు చెప్పినటువంటి ఈ పెద్ద మనిషికి ఏకపక్షంగా 49 స్థానాలను ఇందాక పెద్దలు చెప్పారు. గతంలో ప్రతిపక్షాలకు కూడా రాయలసీమ జిల్లాలో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా అధికంగా సీట్లు వచ్చేటువంటి నేపథ్యం ఉండే, అలాంటి పరిస్థితులు తోసిరాజని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కులాలు మతాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు అతీతంగా సీట్లు కట్టబెడితే ఆయన అధికారం లేకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులుగా ఎవరైనా అధికారం లేకొస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తన యొక్క ఫాలోయర్స్ అందరూ కూడా రాయలసీమ ప్రాంతాన్ని వదిలేసి ఎవరో కొందరు పక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళి అక్కడ భూకబ్జాలు దందాలు వ్యవహారాలు మాయమాటలు చెప్పి ఏదో బతికేవాళ్ళు కొందరు, అందరూ కాదు. అయితే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత ప్రాంతాల మీద కన్నేశారు, ఎంతో దూరం ఎందుకు పోవాలా, రిస్క్ ఎందుకు తీసుకోవాలా అని చెప్పి పాము తన బిడ్డలను తానే తిన్నట్లు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ రోజు స్థుతి మించి ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులే బలమైన నాయకులు బలహీనమైనటువంటి నాయకుల యొక్క ఆస్తుల మీద కన్నేస్తున్నారు. మొన్న రాజంపేటలో ఒక 30 సంవత్సరాలుగా అనాదిగా రాజారెడ్డి కాలం నుంచి ఒక కుటుంబం ఫాలోయర్స్ గా ఉండేవాళ్ళు, మాకు దగ్గర విలేజ్ అది, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబము ఒక నాయకుడి దగ్గరికి పోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఇండివిజువల్ గా బతుకుతున్నారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించినటువంటి భూముల మీద వైఎస్ఆర్ సిపికి సంబంధించిన దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కురుకొల్పి అక్కడ మీకు మేము భూములు పట్టా ఇప్పిస్తామని చెప్పి, అంటే ఈ మధ్య కాలంలో టీకేటీలు అన్ని కూడా వాళ్ళ అనుచరులకు చేపించేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. అసైన్మెంట్ కమిటీ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఆ అసైన్మెంట్ కమిటీ ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులు ప్రతినిధులుగా ఉండాలి. ఆ ప్రతినిధులుగా ఉండాల్సినటువంటి అసైన్మెంట్ కమిటీలో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల యొక్క ప్రాతినిధ్యం లేకుండా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటూ అధికారులను పెట్టుకుని ఆ ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జా చేయాలనేటువంటి దుస్థితికి వచ్చారు. ముఖ్యంగా ఇందాక చెప్పారు పెద్దలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఏంటంటే కొండల మధ్య గోళాకారంలో ఉండడం కారణంగా నీటి తీరువ ఉన్నటువంటి ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి పండ్ల తోటలకు ఆ భూమి సహకరిస్తుందండి. కాబట్టి మా ప్రాంతంలో అనునిత్యం పెద్ద ఎత్తున బాంబే, మేము చిన్నప్పటి నుంచి మద్రాసు కావచ్చు లేకపోతే బాంబే తోటి మాకు అనునిత్యం వ్యాపార సంబంధాలు, ఎందుకంటే ఎగుమతులు చేస్తాం నిమ్మకాయ నుంచి బొప్పాయి వరకు మామిడికాయ వరకు మా ప్రాంతంలో పండినటువంటి అరటికి అత్యధికమైనటువంటి రేట్ వస్తుంది, కండ ఉంటుంది నాణ్యత ఉంటుంది నిలువు ఉంటుంది. కానీ ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఏం చెప్పాడంటే ఇది హార్టికల్చర్ హబ్బుగా చేస్తా అని చెప్పాడు. హార్టికల్చర్ హబ్బుగా చేస్తా అన్నటువంటి పెద్ద మనిషి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టమోటా రైతులను ఆదుకుంటా అన్నటువంటి పెద్ద మనిషి, ధర స్థిరీకరణ నిధి 5,000 కోట్ల రూపాయలు పెట్టా అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఏం చేశారండి? ఈరోజు ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచారు. మా కళ్ళ ముందర
దాలేరి నగరి హంద్రి నివ కాలువలన్నీ పోతాయి. అవన్నీ ఈరోజు బోసిపోతున్నాయి, వాటిని పూర్తి చేయలే. ఆయన వేసినటువంటి ప్రభుత్వ భవనాలకు వేసినటువంటి పెయింట్స్ కారణంగా 2,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడు కదా. ఆ 2,500 కోట్ల రూపాయల ప్రచార యావ కోసం పెట్టకన్నా అదే ప్రాజెక్టు పూర్తి కోసం గల పెట్టినట్లయితే మేము బాగుపడుండే వాళ్ళం. వలసలు ఆగిండేటివి. ఈయన ఖర్చు పెట్టినటువంటి 2,500 కోట్ల రూపాయలకు సంబంధించిన దుర్వినియోగం చేసిన నిధులనే గల తీసుకొచ్చి మా ప్రాంతంలో డ్రిప్కి సబ్సిడీ ఇచ్చిందంటే మా ప్రాంతంలో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు మా ప్రాంత ప్రజలకు వచ్చిండేటివి. ఈ ప్రాంతంలో వనరులు కొదవలేదు. మంగంపేట వెరైటీస్ ప్రపంచంలోనే నాణ్యత కలిగినటువంటివి. అలాంటి వెరైటీస్ ని ఈరోజు చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అక్కడ మూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ 15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడి సరుకు అంతా కూడా మొన్న అక్రమంగా తరలించారు. వాళ్ళ ఏపీఎండిసి ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రాయచోట ఆయనే ఆయన్ని అడ్డు పెట్టుకుని ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మొత్తం తరలించారు. ఇలాగా వనరులు ఏవైతే ఉన్నాయో వనరులు దోచుకుంటున్నారు. భూములు ఏవైతే ఉన్నాయో భూములు భూదాహానికి అంతు లేకుండా పోయింది. నా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు, హిందూపురం దగ్గర 4 లక్షల హబ్బు తెస్తా అని చెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి కావలసినంత విశాలమైనటువంటి భూములు ఉన్నాయి కదా, మీ నాన్నగారి యొక్క ఆలోచన విధానం కదా, మరి నువ్వెందుకు అనుకరించలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ రోజు అంతో ఇంతో రాయలసీమ ప్రాంతం బాగుంది, ప్రజలు అన్నం 4 ఏళ్ళు లోగాకపోతున్నాయంటే కారణం ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి సేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దయాదాక్షిణ్యాలు వాళ్ళ మంచి హృదయం కారణంగా కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో కాయా కష్టం చేసుకుని ప్రకృతి మీద ఆధారపడి ఏదో కొత్త గొప్ప వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద జీవనం సాగిస్తున్నారు. రమేష్ నాయుడు అంటే 4 ఏళ్ళు కంప్లీట్ అయింది, ఈ 4 ఏళ్లలో మీ ప్రాంతంలో కానీ రాయలసీమ వ్యాప్తంగా చూసుకుంటే ఏదన్నా ఒక్కటి ఈ పథకం లేదా ఇది దీన్ని చేశారు? మీరు అన్నట్టుగా అరటి రైతు, బొప్పాయి రైతు, నిమ్మ రైతు, లేదంటే టమాటా రైతు, లేదంటే డ్యామ్స్ పరంగా కానివ్వండి, ఇగో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లు ఇచ్చారని కానీ, లేదంటే ఇగో ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చింది దీనివల్ల 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని కానీ, రాయలసీమ 4 జిల్లాల మీద ఒక్కటేదని ఉందా? అన్నమయ్య ప్రాజెక్టు, పింఛాడ్ డ్యాము, మీ అందరికి తెలుసు, నేను మళ్ళా చెప్పాల్సిన పని లేదు. వాటి మెయింటెనెన్స్ గేట్ చేసేటువంటి గ్రీస్ సరిగ్గా సంవత్సరం పోయలేదు. ఆ గ్రీస్ కు వచ్చేటువంటి డబ్బులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మింగారు. దాని కారణంగా గేట్లు పుట్టకపోయినాయి. ముందు సంవత్సరం మరుసటి సంవత్సరం గేట్లు మెయింటెనెన్స్ లేనటువంటి కారణంగా వాటిని రీప్లేస్ చేయనటువంటి కారణంగా అక్కడ ఉన్నటువంటి ఇసుక బకాసురులు ఎవరైతే ఉన్నారో ఆ ఇసుకకు సంబంధించిన ర్యాంపులు కొట్టుకొని పోతాయనేటువంటి ఉద్దేశంతో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి సరిగ్గా 0 లెవెల్కి తీసుకురాకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయకుండా డ్యాములు కొట్టుకొని పోతే 35 మంది ప్రాణాలు చచ్చిపోయారు సార్. ఈ రోజు పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. 18 నెలలు కాల వ్యవధి అయిపోయింది. 60 రోజుల్లో తాళాలు గుత్తి పేదలు ఎవరైతే ఇల్లు కొట్టుకొని పోయిన దళితులు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ 60 రోజుల్లో తాళాలు గుత్తి చేతిలో పెడతా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ మాటలు ఏమైనాయి సార్, ఈరోజు ప్లాస్టిక్ కవర్ల కింద ఉన్నారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ యుఎస్ నుంచి వచ్చినటువంటి తానా వాళ్ళు ఇచ్చినటువంటి రేకుల షెడ్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ వాటి కింద సేద తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ దానగుణ సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి కొద్ద గొప్ప దానం చేసినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణంగా ఒక 10 నెలల పాటు జీవనం సాగించారు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి దుస్థితి ఏం తెలుసా, వాళ్లకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా పనులు లేవు. నేనేసినటువంటి కోర్టులో పిల్లు ప్రతి నెల వాయిదా వస్తున్నటువంటి ముందు కోర్టుకి ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి వెంటనే కలెక్టర్ గారు వస్తారు, వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరో ఒకరిని పిలిపిస్తాడు, త్వరగా ఇది కట్టమంటాడు, చెప్పు జేసీబీతో క్లీన్ చేయమంటారు, 5 లక్షలు ఇస్తామని చెప్పారు, 1 లక్ష ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పక్క ఉన్నటువంటి వెరైటీస్ లో చచ్చిపోతే 15 లక్షలు ఇస్తారు, ఇక్కడ చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో క్లీన్ చేసి సాగుకు యోగ్యమైనటువంటి భూములుగా తయారు చేసి ఇవ్వాలి, పవర్ సప్లై చేయాలి, ఇవన్నీ చేయరు. కానీ ఈ రోజు హైకోర్టులో పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని వృధా చేస్తూ కాలయాపన చేస్తూ ఎన్నికల వరకు కొనసాగిద్దాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు మాకేయరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలను చూస్తున్నటువంటి విధానం. పక్కన ఇంకొక బైరువాణి తిప్పని అనంతపురంలో ఉంటది, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4 మండలాలకు సాగు తాగునీరు వస్తుంది. ఎక్కడ ఆలోచితం కాకుండా అతను ప్రచార పటోటోపాలకు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బును ఉపయోగిస్తే కూడా అన్నమయ్య కావచ్చు, లేకపోతే
బైరవాణి తిప్ప లాంటి ప్రాజెక్టు కావచ్చు. మా ప్రాంతంలో గుండ్రేవుల మాకు ఒకప్పుడు విద్యార్థి పరిస్థితుల్లో ఒక మెదడు మదనం జరిగింది. రాయలసీమ మీద చనిపోయి ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన శేషగిరిరావు గారు అని, చాలా అద్భుతమైనటువంటి సాగునీటి రంగ నిపుణుడు. ఆయన చెప్పాడు, రాయలసీమ ప్రజలు మేము ఎట్ట బాగుపడాలి సార్, ఆ నీళ్ళన్నీ కిందికి పోతాయి కదా, మాకు మాత్రం ఇక్కడ ప్రాజెక్టు లేవు కదా అంటే, మీరు కర్మ చేసుకున్నారా బాబు, మీ నాయకులు ఆ ప్రాంతం నుంచి ఎదిగి ఆ ప్రాంతం నుంచి ఎక్కువ రోజులుగా పరిపాలించి మీరు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ వస్తే తప్ప, పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తయితే తప్ప, గోదావరి జలాలను తీసుకొచ్చి పెన్న దేశంలో పోస్తే తప్ప, ఆల్టర్నేట్ లేదు అని చెప్పి 20 సంవత్సరాల క్రితం చెప్పారు. ఓకే ఓకే రమేష్ నాయుడు గారు, అంశం మీద మళ్ళీ మాట్లాడతాను మీతో డీటెయిల్ గా. మీరు అన్నట్టుగా